అబ్బాబాబాబా, ఇలా ఎప్పుడైనా దొండకాయ పచ్చడి చేశారా? వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఒక్కొక్క ముద్ద కలుపుకుని తింటే ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఒకసారి వేయించుకుని దొండకాయ ముక్కలు అనేవి వేసుకోవాలి. దొండకాయ ముక్కలు వేసి పసుపు ఉప్పు వేసి అలాగే ఒకసారి కలుపుకుని టొమాటో ముక్కలు అనేవి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని చింతపండు, వెల్లుల్లి రబ్బరు అలాగే జీలకర్ర వేసి ఒకసారి కలుపుకొని 5 నిమిషాల పాటు మూత అనేది పెట్టి మగ్గనివ్వాలి. దొండకాయ ముక్కలు అనేవి మగ్గటానికి టైం అనేది పడుతుంది. 5 మినిట్స్కి ఒకసారి మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా పూర్తిగా దొండకాయ ముక్కలు అనేవి మగ్గిపోయిన తర్వాత చల్లార్చుకుని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసి తాలింపు దినుసులు అన్నీ వేసుకుని ఒకసారి వేయించుకొని మిక్సీ పట్టిన పచ్చళ్ళలో తాలింపు వేసుకుంటే సూపర్ ఉంటుంది పచ్చడి. ఈసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ.